Hi friends, iroju nenu curry recipe tayar chesi chupinchipothunnanu. Adentante millmaker curry. Millmaker ante ento anukokandi, millmakers ante soya ne. Millmaker curry ni ippudu manam tayar cheddam. Maa recipes ganaka meeku nachinatlayite like cheyandi, share cheyandi, comment pettandi, subscribe cheyandi. Millmaker curry ki kavalsina ingredients ento ippudu chuddam. Millmakers 100 grams తీసుకున్నాను ఇవి నేను చిన్నవి తీసుకున్నాను పెద్ద సైజ్ అయినా తీసుకోవచ్చు ఇది ఆప్షన్ టొమాటో 1 కప్పు ముక్కలు తరిగి పెట్టాను తర్వాత మసాలాకి ఉల్లిపాయ ముక్కలు 2 గార్లిక్ అల్లం మసాలా కోసమండి ఉల్లిపాయ ముక్కలు 2 గార్లిక్ వెల్లుల్లి రెమ్మలు 4 జింజర్ అల్లం ముక్కలు 4 పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ 1-3 కాజు జీడిపప్పు కొన్ని తీసుకున్నాను ఇది మసాలా అండి ఇప్పుడు మనం బిర్యానీ ఆకు 2 లవంగాలు 2 ఎండుమిర్చిలు 2 ఒక యాలుక్కాయ ఆవాలు జీరా కరివేపాకు రెమ్మలు 2 కొత్తిమీర కొద్దిగా తరిగి పెట్టాను ఓకే సాల్ట్ ఉప్పు కారం పసుపు ఉప్పు కారం టేస్ట్ కి సరిపడినంత ఇది జీరా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది జీరాని చక్కగా ఫ్రై చేసి మనం పౌడర్ కొట్టుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ ఇది ఒక స్పూన్ సరిపోతుంది ఇది ఫ్రెష్ క్రీమ్ అండి ఫ్రెష్ క్రీమ్ అంటే ఏమో కాదు పెరుగు పైన మేగడు చక్కగా మందంగా మేగడు కట్టుంటుంది కదా ఆ మేగడుని తీసి బ్లెండ్ చేసి పెట్టుకోవాలి ఇది ఒక స్పూన్ సరిపోతుంది ఆయిల్ కొద్దిగా ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 గ్లాస్ వాటర్ పోయాలి ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత వీటిలో మిల్మేకర్స్ వేద్దాము ఓకే అండి వాటర్ బాయిల్ అయ్యాయి కదా ఇప్పుడు మనం మిల్మేకర్స్ తీసుకున్నాం కదా వీటిని ఇందులో వేసేద్దాం ఇవి ఒక పొంగు వచ్చే వరకు కొంచెం ఒక నిమిషం ఈ వాటర్ లో వీటిని బాయిల్ చేసుకుందాం దీనివల్ల ఇవి చాలా సాఫ్ట్ గా తయారవుతాయి ఓకే ఇవి బాయిల్ అయ్యాయి కదా ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ కొంచెం ఆయిల్ వేసుకుందాం ఓకే దీనిలో మనం ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెమ్మలు వీటిని అల్లం పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఫ్రై చేసుకుందాం ఈ ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాం వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం దీంట్లో ఇప్పుడు జీడిపప్పు ఉన్నాయి కదండి వీటిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఓకే టొమాటో ముక్కలు తీసుకున్నాం కదా ఒక కప్పు ఈ టొమాటో ముక్కలు కూడా యాడ్ చేద్దాం ఓకే వీటిని బాగా కొంచెం ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దామండి మగ్గ పెట్టాలి ఈ టొమాటో ఆనియన్ బాగా మగ్గిపోవాలి ఒక చిటికెడు కొంచెము సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే త్వరగా మగ్గిపోతుంది ఆనియన్ అండ్ టమాటా ఓకే ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాము ఓకే అండి ఇది మగ్గేసింది కదా ఇప్పుడు మనం దీన్ని కొంచెం సేపు 2 నిమిషాలంటే చల్లారిపోతుంది చల్లారిన తర్వాత డ్రైన్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే మన మసాలా పేస్ట్ రెడీ అయిపోతుంది మనం ఇది చల్లారేలోపు మనం ముందుగా వీటిని వేడి నీళ్ళలో వేసుకొని ఉంచుకున్నాం కదా వీటిలో కొన్ని కోల్డ్ వాటర్ చన్నీళ్ళు పోసి వడకట్టేసి వీటిని మిల్మేకర్స్ రెడీ చేసుకుందాం ఓకే అండి వీటిని మనం కోల్డ్ వాటర్ కొన్ని చల్లనీళ్ళు పోసుకొని వడకట్టేసాం కదా వీటిని ఇప్పుడు వీటిలో కొన్ని వాటర్ ఉంటాయి ఇవి సాఫ్ట్ చూడండి సాఫ్ట్గా అయింది వీటిలో చూడండి కొన్ని వాటర్ ఉన్నాయి వాటిని పిండేద్దాం మనం
చూడండి వచ్చేసాయి కదా. వీటిని ఇలా పిండేసి వేరే బౌల్లో వేసుకున్నాము. ఇలా కొన్ని కొన్ని తీసుకొని చక్కగా, మరీ గట్టిగా పిండేయకూడదు, అంతా మెత్తగా పేస్ట్ పేస్ట్ అయ్యేటట్లు కొంచెం అట్లాగా ప్రెస్ చేసి వాటర్ తీసేయాలి. ఇలా వాటర్ తీసేసుకున్నాం కదా, ఈ వాటర్ వేస్ట్ ఏం కాదండి, పడైన అవసరం లేదు, మనం కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్, ఇది ఆరిపోయింది కదండి, దీన్ని మనం మిక్సీ జార్లో తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకుందాం. వాటర్ అయిన అవసరం లేదండి, ఇందులో టొమాటో ఆనియన్ ఉంది కదా, ఆ తడికే చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఓకే అండి, చూడండి మన మసాలా మిక్స్ రెడీ అయిపోయింది. ఈ కడాయిలోనే కొంచెం ఆయిల్ వేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ ఆయిల్ వేద్దాం. ఓకే, ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు మనం ఇందులో ఆవాలు, జీరా, బిర్యానీ ఆకు తీసుకున్నాం కదండి, ఇవి, యాలుక్కాయ ఒకటి, ఇవి లవంగాలు, ఇవి రెండు, రెండు మిర్చి, అన్నీ వేసేసుకున్నాం. వీటిని ఫ్రై చేద్దాం. ఇందులో మనం కరివేపాకు తీసుకున్నాం కదా, కరివేపాకు రెమ్మలు రెండు ఆవి వేద్దాం. ఓకే, ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం, పసుపు, కారం వేద్దాం. ఇప్పుడు ఆయిల్లో ఇలా వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, అందుకని కారం చూసేసుకోవాలి. నేను మసాలా కారం యూజ్ చేస్తున్నాను, మామూలు కారమైనా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, దీన్ని యాడ్ చేసేసుకుందాం. దీన్ని మనం ఒక రెండు నిమిషాలు ఇలాగా ఫిక్స్ చేసుకుందాం, కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. దీన్ని మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. రెండు నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు చూద్దాం. ఓకే, చక్కగా మగ్గేసింది. ఇప్పుడు మనం ఇందులో మిల్ మేకర్స్ మనం రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ మిల్ మేకర్స్ యాడ్ చేద్దాం. దీన్ని కూడా బాగా కలిపేద్దాం. ఈ గ్రేవీ అంతా చక్కగా మిల్ మేకర్స్కి పట్టాలి కదా, అందుకని ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని మగ్గనిద్దాము. ఓకే, మగ్గేసింది. ఇప్పుడు మనం దీనిలో ధనియాల పౌడరు ఒక స్పూను, జీరా పౌడరు ఒక హాఫ్ టీ స్పూను వేసుకున్నాం. ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నామండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. గ్రేవీ మనం ఎంత కావాలంటే అన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం సాల్ట్ వేద్దాం. ఓకే, దీన్ని మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 నుంచి 6-7 నిమిషాల వరకు దీన్ని ఉడకనిద్దాము మన కర్రీ. మిల్ మేకర్స్ అప్పుడు చక్కగా ఉప్పు కారం ఆ మసాలా అంతా మిల్ మేకర్స్ పీల్చుకొని కమ్ముగా చూద్దాం. ఓకే, ఈ కర్రీ రెడీ అయింది. చక్కగా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం దీనిలో గరం మసాలా ఉంది కదా, అది యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఓకే,
ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాం కదా, అది కొంచెం వేద్దాం. ఈ ఫ్రెష్ క్రీమ్ ఒక స్పూన్ వేసుకున్నాం. ఓకే, మన మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. సోయా కర్రీ దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఓకే, కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఎంత చక్కగా కలర్ఫుల్గా గ్రేవీ ఎక్కువతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి రోటీస్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది, పుల్కాలోకి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆపేసేసుకొని సర్వింగ్ బౌల్లో ఈ కర్రీని మనం రెడీ అయిపోయిన మిల్ మేకర్ కర్రీని ఈ బౌల్లో తీసుకున్నాం. ఓకే చూడండి, ఎంత గ్రేవీ తను చక్కగా వచ్చేసిందా. ఓకే, ఈ బిర్యానీ ఆకు తీసేసుకోవచ్చు, ఫ్లేవర్ పట్టేస్తుంది కర్రీకి గ్రేవీకి. ఓకే, మన మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ, సోయా కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.